సారంగాపూర్ మండలంలోని 12 మంది పేషెంట్స్ వివిధ గ్రామాల నుంచి వచ్చి వేరే వేరే హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం పొంది ఆ తర్వాత సారంగాపూర్ మండల అధ్యక్షురాలు జడ్పిటిసి అదేవిధంగా వివిధ గ్రామాల సర్పంచులైన పార్టీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు అక్కడ ఉప సర్పంచ్ గారు జడ్పిటిసి మనోహర్ రెడ్డి గారు అదేవిధంగా రైతు బంధు సమితి నాయకులు సింగిలూడ చైర్మన్లు రంగపేట సర్పంచ్ గారు గ్రామ శాఖ అధ్యక్షులు లచ్చక్కపేట పలు గ్రామాల సర్పంచ్లు అందరూ నాయకులు ఆ పేషెంట్స్ వద్దకు వెళ్ళి పరామర్శించి వారి బిల్లులు భారమైన వాళ్ళే తీసుకొచ్చి మాకు ఇవ్వడం జరిగింది. అది నేను తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 372,000 రూపాయల చెక్కులు ఇలా ఇప్పించడం జరిగింది. ఈ అవకాశాన్ని కల్పించిన మా మండల నాయకులందరికీ కూడా పేరు పేరున గ్రామాల మండల నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పేషెంట్స్కి కూడా ధన్యవాదాలు, ఎందుకంటే సేవ చేసే అవకాశాన్ని మాకు కల్పించినందుకు వారందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నందుకు కూడా నేను అభావంతుని ప్రార్థిస్తూ ఉన్నా. ఇంతకుముందు చెప్తున్నట్టు ఎప్పుడైనా కానీ వ్యాధులను చాలా మటుకు నివారించుకోవచ్చు. వచ్చిన తర్వాత నయం చేస్తున్న దానికంటే నివారణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు వచ్చిన వాటిల్లో కొంతమంది డెంగ్యూ వ్యాధి పడి కొందరు యాక్సిడెంట్లు అయి రకరకాల ప్రమాదాలతో వచ్చాడు. మనం ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ల విషయంలో కాళ్ళు చేతులు ఇరగడం, తలకు దెబ్బతగలడం, గాయాలవడం వీటిల్లో మనం హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా రవాణా శాఖ ఏవైతే నిబంధనలు చెప్తుందో దానికి అనుగుణంగా పోతే చాలా యాక్సిడెంట్లు తగ్గుతాయి, మనకి ఇబ్బందులు తగ్గుతాయి. రెండవది పరిసరాల పరిశుభ్రత. మన ఇంటి చుట్టుపక్కల అంతా కూడా శుభ్రంగా ఉంచుకొని పట్టణాలు శుభ్రంగా ఉంటే దోమలు తగ్గడం వల్ల కూడా చాలా చోట్ల కూడా డెంగ్యూ అవన్నీ కూడా మనకి ఈ సంవత్సరం తగ్గినాయి.
ఇచ్చినే పోయిన సంవత్సరం అంటే ఈ పల్లె ప్రగతి అనే కార్యక్రమం గ్రామాలలో తీసుకోవడం వల్ల అదే విధంగా వ్యక్తిగత పరిశుభ్రత కూడా ఒక మాటలో చెప్పాలంటే కరోనా వల్ల ప్రతి వాళ్ళు కొంత జాగ్రత్త పడుతున్నారు వ్యక్తిగత పరిశుభ్రత వల్ల కూడా ఇవాళ కొన్ని జబ్బులు తక్కువ వస్తున్నాయి అయినా కానీ డెంగ్యూ వ్యాధులు పడి అంటే దోమలు కొట్టి దోమలు మనకు మురుగు నీళ్ళు ఇంటి చుట్టూ నీళ్ళు నిలిస్తే కుండీలలో ఉంటే అక్కడి నుంచి వచ్చిపోతాయి ఎవ్వలకు వాళ్ళు ఇంటి చుట్టూ శుభ్రం చేసుకుంటే గ్రామం అంతా శుభ్రం అవుతుంది ఎవ్వలకు వాళ్ళు శుభ్రం చేసుకుంటే ఫస్ట్ మన ఇల్లు శుభ్రం అవుతుంది వాడకట్టు శుభ్రంగా ఉంటుంది పట్టణం శుభ్రంగా ఉంటుంది కాబట్టి మనం దోమలు నివారించుకుంటే కొంత చేయొచ్చు అదే విధంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే కోట్ కోటి అంటుకోరే బీపీ షుగర్ ఇట్లాంటి ఉంటాయి ఇవి అంటువ్యాధులు కాదు కానీ స్వయాన వయస్సుతోటి వస్తుంటాయి అవి వచ్చినప్పుడు ప్రతి ప్రాథమిక కేంద్రంలో కూడా మందులు రెడీ ఉన్నాయి ప్రతి ప్రాథమిక కేంద్రంలో ఈ బీపీ షుగర్ ఇవి ఎప్పటికప్పుడు సరిగ్గా కంట్రోల్ చేసుకొని సరిగ్గా ఆహారం తీసుకుంటే ఈ పక్షవాతం లాంటి కాల్యబడిపోవు లాంటి పెద్ద పెద్ద వ్యాధులు రావు ఇవన్నీ కూడా మనం కొంత నివారించుకుంటే హాస్పిటల్లో మనకు పెద్ద పెద్ద ఖర్చులు రాకుంటాయి కొన్ని దురదృష్టవశాత్తు మనకు తెలియకుండానే వచ్చే బీమార్లు ఉంటాయి దానికి మనం ఏం చేయలేము కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పటికే నా జైతు మన జైత్యాల నియోజకవర్గ పరిధికైతే నేను చెప్పగలుగుతాను ఒకప్పుడు తెలంగాణ రాకముందు 20 మంది డాక్టర్ల కంటే ఎక్కువ లేకుంటారు మొత్తం రాయకాల్ జగిత్యాల సరంగాపూర్ అన్ని కలిపి జగిత్యాల ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో మనకు 30 మంది డాక్టర్లు ఉన్నారు రాయకల్లో 7 ఉన్నారు సరంగాపూర్లో ప్రతి చోట కూడా డాక్టర్లు ఉన్నారు కల్లెడ అంతటా కూడా ఈ రకంగా వైద్య వృత్తి పట్ల వైద్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది ప్రతిపక్షాలు ఎవరేమన్నానని ఇవాళ నేను ధైర్యంగా చెప్తా ఉన్నా మీడియా ముందు చెప్తా ఉన్నా 12,000 మందికి వైద్య శాఖలో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు 12,000 ఉద్యోగాలు ఇచ్చింది ఇప్పుడు కూడా ఈ కరోనా నేపథ్యంలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 4 డాక్టర్లను 14 మంది సిస్టర్లను రేడియోగ్రాఫర్ అంటే ఈసీజీ తీసుకోవాలను ఎక్స్రే తీసుకోవాలను అవి కూడా ఇంకొక 35 ఉద్యోగాలకు 40 ఉద్యోగాలకు మళ్ళీ అవకాశం ఇచ్చారు అంటే ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు వైద్యాన్ని అందించడానికి ఎల్లవెళ్ళం ఇంకా చూస్తూ ఉంది కానీ మీ అందరూ తెలుసు మరి అనుకోకుండా ఎవ్వలకు తెలియని ఏదో కనబడని దాన్ని మనం దయ్యం పోతాం అంటాం మీకు అట్లే ఉన్నది కరోనా అనేది ఓ దయ్యంలే కచ్చి మీద కూర్చున్నది ఇప్పుడు ఒక్క మాట చెప్పాలంటే దయ్యం లెక్కనే కూర్చున్నది ప్రపంచం అంతా మరి ఈ సందర్భంలో దానికి కూడా పూర్తి మందులు లేవు ఆ సంగతి అందరూ తెలుసు భౌతిక దూరాన్ని పాటించుకుంటా మాస్కులు పెట్టుకుంటే ఖచ్చితంగా మనం దాని బారిన పడకుండా ఉండవచ్చు మరి ఇప్పటికైతే 6 నెలలు అయింది మాస్కులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం భగవంతుని దేవాల ప్రజల ఆశీర్వాదం ఇప్పటికైతే రాలేదు ఎంతమంది నాయకులు కూడా మనం చూస్తున్నాం కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మన ఈశ్వరన్న కానీ మాస్కులు పెట్టుకొని ప్రజలలో తిరుగుతున్నారు కావట్లేదు కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా మాస్కులు ధరించి ఎప్పటికప్పుడు చేతులు పరిశుభ్రంగా ఉంచుకొని కొంత భౌతిక దూరాన్ని పాటిస్తూ ముఖ్యంగా ఈ ఫంక్షన్లప్పుడు ఈ అందరూ కుటుంబ సభ్యులు దుఃఖం ఉంటే మనం పోతాం కానీ ఈ విషయంలో జాగ్రత్త పడాలి వాళ్ళకి అన్ని విధాలు సహాయం చేయాలి కానీ చావులప్పుడు కూడా కొద్దిగా దూరం దూరం ఉండి దగ్గర వాళ్ళు వెళ్ళాలి కాల్స్తే తర్వాత పోయి పరామర్శించుకొని రావాలి ఇవన్నీ జాగ్రత్తలు పాటించాల్సిందిగా ఈ మీడియా ద్వారా కోరుతూ ఇలానే వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.